ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు నాలుగవ భాగం. ఎక్కడికి? అనుమానంగా అడిగాడు రుద్రుడు. తెల్లవారే వరకు మనం ప్రాణాలతో ఉండాలంటే ఎక్కడో ఒకచోట తలలు దాచుకోవాలి, బలవంతంగా నడిపిస్తూ చెప్పాడు మదనుడు. తలలు దాచుకోవటం దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. అంత్యక్రియలు చేయాలి కదా, ప్రాణాలు పోగొట్టుకున్న మన వాళ్ల శరీరాల్ని గాలికి వదిలేయటం మహాపాపం కదా చెప్పాడు మదనుడు. అప్పుడు అతను ఆ మాటలన్నప్పుడు గుర్తుకు వచ్చింది రుద్రుడికి. మదనా, మీ అమ్మా నాన్న క్షేమమేనా? ఆతృతగా అడిగాడు. అంతవరకు ఎంతో నిబ్బరంగా అతనికి కర్తవ్యాన్ని బోధిస్తున్న మదనుడికి ఒక్కసారిగా పొంగుకు వచ్చేసింది దుఃఖం. రుద్రుడిని కౌగలించుకుని బావురుమని ఏడవటం మొదలుపెట్టాడు. భుజాలు కదిలిపోయేటంత తీవ్రమైన దుఃఖంతో మునిగిపోయిన తన జతగాడిని కౌగలించి పట్టుకుని తను కూడా కన్నీరు విడిచాడు రుద్రుడు. అంతకుముందే వృశ్చికుడి సైన్యం వచ్చి పడుతోందన్న వార్త తమ చెవుల పడక ముందు ఇంటి అరుగు మీద కూర్చొని ఆప్యాయంగా పలకరించిన మదనుడి తల్లిదండ్రుల ముఖాలు కనుల ముందు ప్రత్యక్షమయ్యేసరికి విలవిల్లాడిపోయింది అతని మనసు. చెంపకవల్లి నగరంలో నీ జతగాడి మేనమామ మంచి వ్యాపారస్తుడిగా కుదురుకున్నాడు. ఒక్కతే కూతురు అతగాడికి. మదనుడికిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. నీకు కూడా వయసు వచ్చేసింది, మరి నీ సంగతేమిటి? మందస్మిత వదనార విందంతో చనువుగా అడుగుతున్న ఆ తల్లి ముఖాన్ని, ఆ మాటలకు ఆనందంగా నవ్వుతున్న ఆ తండ్రి వదనాన్ని తలుచుకునేసరికి పట్టుకుపోయినట్లయిపోయాయి అతని గుండెలు. తెల్లవారే వరకు తలలు దాచుకోవాలని మదనుడు ఎందుకు పట్టుదలగా అన్నాడో అర్థమైంది. పదరా మదన, త్వరగా పద అని అతన్ని ఊరడించి నెమ్మదిగా ఈసారి తనే నడిపించాడు. పశువుల పాక వెనకే దట్టంగా ఎదిగి ఉన్నాయి కొన్ని ముళ్ల పొదలు. వాటి మధ్య భాగంలోకి పోయి కూర్చున్నారు ఇద్దరు. తూర్పు దిక్కు తెల్లబడటం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. శృంగ పర్వతాలకు దగ్గర్లో సపతీ నదికి అర్ధయోజన దూరంలో ఉంటుంది మండలేశ్వరుడు మహేంద్రుడి కోట. ఆ కోట దగ్గర నుంచి ఎటు చూసినా 10 యోజనాల దూరంలో ఉండే చెట్లు, చేమలు, అడవులు, కొండగుట్టల గ్రామాలన్నీ అతని పరిపాలన క్రిందే ఉంటాయి. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కోట ముందుకు వచ్చి ఆగింది ఒక అశ్వం. మూసి ఉన్న తలుపుల ఎదుట నిలబడి తన దట్టీలో ఉన్న కొమ్ము బోరాని తీసి భోం 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 అని పెద్దగా ఊదాడు ఆ అశ్వం మీద వచ్చిన ఒక వ్యక్తి. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది ఒక సన్నపాటి ద్వారం. చీకటి సమయంలో మండలేశ్వరుడు స్వయంగా ఆజ్ఞ ఇస్తే తప్ప తెరుచుకోబోవు పెద్ద తలుపులో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నిద్ర కణులను నులుముకుంటూ కొమ్ము బూరాణి ఊదిన మనిషిని అడిగాడు కావలి భటుడు ఒకతను. చక్రవర్తి సత్యవర్ధన మహారాజు పనిమీద వచ్చాను. ప్రస్తుతం రాచ వ్యవహారాలను సమీక్షిస్తున్న మాంగళికుల వారి వద్ద నుంచి ఒక సమాచారం తీసుకువచ్చాను. మరోసారి ప్రశ్నించవలసిన అవసరం లేకుండా తానెవరో, ఎందుకు వచ్చాడో వివరంగా చెప్పాడు అశ్వికుడు. ఓరగా తెరిచిన చిన్న ద్వారాన్ని పూర్తిగా పక్కకు లాగి అతనికి సైగ చేశాడు కావలి భటుడు. అశ్వాన్ని నడిపించుకుంటూ అతను ద్వారాల్ని అధిగమించిన వెంటనే తన దగ్గర ఉన్న మరో బూరాని తను కూడా పెద్దగా ఊదాడు. పొడవాటి బల్లాన్ని పట్టుకుని మండలేశ్వరుడి పడక గది ముందు కాపలా నిలబడి ఉన్న భటుడు వెంటనే బల్లెపు కొనతో తలుపుల్ని మృదువుగా తట్టాడు. ఎవడ్రాది? ఏమిట్రా అర్ధరాత్రి సమయంలో నీ ఆగడం? ప్రాణాలతో ఉండాలనే కోరిక లేదా నీకు? ఉరుములాంటి కంఠం వెంటనే వినవచ్చింది. ప్రభు, అత్యవసరం. కోటగుమ్మం దగ్గర నుంచి కొమ్ము బూరా శబ్దం వినవచ్చింది. తమరికి వెంటనే తెలియచేయవలసిన కర్తవ్యం నాది. తడబడుతున్న కంఠంతో సమాధానమిచ్చాడు ద్వారం దగ్గర ఉన్న భటుడు. వెళ్ళి వెంటనే చెప్పు. రాత్రి సమయాల్లో బూరాలు ఊదటాన్ని నిషేధిస్తున్నాం. ఇక మీదట ఊదిన వారి తలలు నరికి కోట వెలుపల వ్రేలాడదీయిస్తాను. మరింత పెద్దగా వినవచ్చింది మహేంద్రుడి కంఠం. చెమటలు ప్రత్యక్షమయ్యాయి భటుడి ముఖం మీద. అంతఃపుర కావలి భటుడిని ప్రభు, సూర్యోదయం వరకు తమరి మందిరం ముందు నుంచి అవతలికి పోయే యోగ్యత నాకు లేదు. ప్రభువులు మన్నించి నాయందు దయ ఉంచి ఒక్కసారి వెలుపలికి వస్తే
అంటూ మాటల్ని ఆపాడు. మందిరంలో ఉన్న తల్పం మీద నుంచి బరువైన మండలేశ్వరుడు విసురుగా క్రిందికి దిగిన సవ్వడి వినవచ్చింది. ఎందుకైనా మంచిదని ఒక పాదాన్ని వెనక్కి జరిపి అవసరమైతే దూరంగా పారిపోవటానికి సిద్ధంగా నిలబడ్డాడు భటుడు. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు మొదలుపెట్టి ఆ రోజు నిద్రపోయే సమయం వరకు అదే పనిగా మధురసాన్ని సేవిస్తూనే ఉన్నాడు మండలేశ్వరుడు. తనంతట తానుగా తాగటాన్ని ఆపేయలేదాయన. మత్తు అధికమై చేతిలో నుంచి పాత్ర జారిపోయింది. తల ప్రక్కకు వ్రేలాడబడిపోయింది. మండలేశ్వరుడి భార్య ప్రతిమాదేవి కల్పించుకుని ఆయన్ను సేనాగారంలోకి సేవకుల సాయంతో తీసుకుని పోయి పడకమీద దొర్లింపచేసింది. ఆరడుగుల మీద మరో జానెడు పొడువుండే మహాకాయుడు మండలాధిపతి మహేంద్రుడు. మర్రి చెట్టు మొదళ్ల మాదిరి మహాదృఢంగా ఉంటాయి బాహువులు. జానెడు వెడల్పున మూడు మూరల పొడవున భయంకరంగా ఉంటుంది ఆయన ఉపయోగించే ఖడ్గం. ఆ మహాఖడ్గాన్ని పిడికిటబట్టి రణరంగంలో కాలు పెట్టాడంటే కనీసం పాతిక మందినైనా మొదటి మూడు నిమిషాల్లో యమపురికి పంపించందే తృప్తి చెందడాయన. కోపం కూడా అధికమై మండలేశ్వరుడికి. అసంతృప్తి కలిగిందంటే వెంటనే ఏం చేస్తాడో ఆయనకే తెలియనంత పిచ్చి క్రోధం ఆయన లక్షణం. తలుపులు తెరుచుకుంటున్న సవ్వడి చెవుల పడిన వెంటనే గుండె కొట్టుకునే వేగం మరింత అధికమైపోతున్న అనుభూతి భటుడికి కలిగింది. వెనక్కి వేసి ఉంచిన పాదాన్ని మరికొంచెం వెనక్కు జరిపి ఊపిరి బిగబట్టాడు అతను. దభీమని తెరుచుకున్నాయి తలుపులు. తన మహాకరవాలాన్ని ఒరలోనించి బయటికి తీసి అధికంగా మధురసపానం వలన అమితంగా ఎర్రబడిన కనులతో చాలా క్రూరంగా చూస్తూ ద్వారంలో ప్రత్యక్షమయ్యాడు మండలేశ్వరుడు. ప్రాణాల మీద ఆశను వదిలేసుకున్నాడు భటుడు. నిలబడినా లేక వెనక్కి పరుగు తీసినా తన ప్రాణాలు తనకు దక్కవని తెలిసిపోయింది అతనికి. ప్రభు, కోటగు గుమ్మం దగ్గర నుంచి కొమ్ముబూర గుటకలు మింగుతూ మరోసారి ఆయన్ని నిద్రలేపిన కారణాన్ని వివరించబోయాడు. మాటలు పూర్తి కాకముందే, "చాలు భటుడా, నువ్వు చెప్పింది చాలు." మండలేశ్వరుల వారు పూర్తి తెలివిలోనే ఉన్నారు. సర్వజ్ఞులు కదా, జరగవలసిందేమిటో తామే స్వయంగా చూసుకుంటారు అంటూ వెనక నుంచి వినవచ్చింది కోమల కంఠం. మండలేశ్వరుల వారి సతీమణి ప్రతిమాదేవి కంఠమది. కొమ్ముబూర సవ్వడిని ఆమె కూడా ఆలకించటం వల్ల తడవు చేయకుండా వచ్చేసింది తన భర్త దగ్గరికి. కరవాలంతో భటుడి శిరస్సును గాయపరచాలో, భుజాల మీద వేటు వెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్న మండలేశ్వరుడి ముఖంలో చకచకా మారిపోయాయి అనేక రకాల భావాలు. దేవివారు ఇంత రాత్రి సమయంలో ఇలా రావటానికి కారణమేమిటి? తన కోపాన్ని వెంటనే వదిలిపెడుతూ మృదువుగా అడిగాడు. కారణాల అన్వేషణ తీరికగా జరుపుకుందా. రాజధాని నుంచి వచ్చిన వార్తాహరుడు సభామందిరంలో తమ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. త్వరగా వెళ్లటం మీకు నాకు మన మండలానికి మహాక్షేమం, సూటిగా ఎత్తి పొడిచింది ప్రతిమాదేవి. అవును అవును, మేము కూడా అదే అనుకుంటున్నాం. కొమ్ముబూర సవ్వడిని వినగానే మాకు అవగతమైపోయింది అంటూ కరవాలాన్ని ఒరలోకి నెట్టి సభాభవనం వైపు అడుగులు వేశాడు మండలేశ్వరుడు. ప్రతిమాదేవి చెప్పినట్లే సభామందిరంలోనే ఉన్నాడు రాజధాని నగరం నుంచి ఆఘమేఘాల మీద ప్రయాణం చేస్తూ వచ్చిన దూత. సుఖకరమైన ఆసనాలు అనేకం ఉన్నాయక్కడ. అయినా సరే వాటిని గురించి పట్టించుకోలేదతను. అసహనంగా చూస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. సభామందిరం చివరి భాగంలో ద్వారానికి వ్రేలాడుతున్న యవనికను పక్కకు జరిపి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోనికి వచ్చిన మండలేశ్వరుణ్ణి చూడగానే పచార్లు చేయటాన్ని ఆపి తల వంచి నమస్కారం చేశాడు. సత్యవర్ధనుల వారి పేరు మీద రాజ్యాన్ని సంరక్షిస్తున్న మాంగళికుల వారి వద్ద నుంచి అత్యవసరమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. మీరు వెంటనే ఏదో ఒక సమాధానాన్ని లిఖించి ఇప్పిస్తే తిరుగు ప్రయాణం మొదలుపెట్టి రాజధాని నగరాన్ని చేరుకోవాలి వెంటనే అంటూ తన దుస్తుల్లో దాచుకుని ఉన్న ఒక వెండి గొట్టాన్ని ముందుకు జాచాడు. చిత్ర విచిత్రమైన లతలు, పువ్వులు, జంతువుల బొమ్మలు చెక్కబడి చాలా అందంగా, సుమనోహరంగా కనిపిస్తోంది ఆ వెండి గొట్టం.
తెల్లటి నూలు వస్త్రం మీద చతురంగి ఆకుల్ని మెత్తగా నూరి తయారు చేసిన నల్లటి ద్రవంతో లిఖించబడి ఉన్నాయి అక్షరాలు. సాక్షాత్తు రాజప్రతినిధే స్వయంగా తమ ముందుకు విచ్చేసినట్లు వినయాతి వినయంగా అందుకుని కనులకు అద్దుకున్నాడు మండలేశ్వరుడు. ఆసనం మీద కూర్చోవచ్చును. ఏదైనా పానీయాన్ని సేవించి నీకు కలిగిన మార్గాయాసాన్ని కుదుటపరుచుకోవచ్చును. నిప్పుల మీద నిలబడి ఉన్నట్టు నిలువు కాళ్ల మీదే నించుని ఉండవలసిన అవసరం లేదు. చిన్న కంఠంతో వార్తాహరుడికి చెప్పింది మండలేశ్వరుడి వెనుకగా ఆ మందిరంలోకి వచ్చిన ప్రతిమాదేవి. తల్లి, అత్యవసర సమయం, తీరుబడిగా కూర్చునే వ్యవధి లేదు. తల ఉంచి ఆమెకు నమస్కరిస్తూ అన్నాడతను. మాకు తెలుసు, కానీ ఏ పని చేయటానికైనా కొంత వ్యవధి అవసరమవుతుందనే సంగతి నీకు తెలియంది కాదు. నువ్వు తీసుకువచ్చిన లేఖను చదివి అందులోని సారాంశాన్ని ప్రభువులు తలకు ఎక్కించుకున్న తరువాత సమాధానాన్ని సిద్ధం చేస్తారు. లేఖకుడిని పిలిపించి ఆ సమాధానానికి అక్షర రూపాన్ని కల్పిస్తారు. సమయం అవసరం కదా? నవ్వుతూ చెప్పి వెనుకకు చూసింది ప్రతిమాదేవి. ఆమె వెనుకే 10 అడుగుల దూరంలో నిలువబడి ఉన్నది పరిచారిక ఒకర్తే. వెళ్ళు, వెళ్ళి వెచ్చటి గోక్షీరాన్ని తీసుకురా. ఆరగించటానికి అనువుగా ఉండే ఆహారం ఏదైనా వంటశాలలో లభ్యమవుతుందేమో చూసి వెంటనే తీసుకువచ్చి వార్తాహరుడికి నివేదించు. మృదువుగా ఆజ్ఞ ఇచ్చింది మహారాణి. చిత్తం తల్లి, చిటికలో తీసుకువస్తాను అంటూ గిరుక్కును వెనుతిరిగి వేగంగా వెళ్ళిపోయిందా పరిచారిక. 10 నిమిషాల తరువాత పెద్ద చదరపు పాత్రలో పెద్ద పెద్ద సున్ని ఉండలు, పొడవాటి కంచు పాత్రలో వెచ్చటి గోక్షీరాన్ని తెచ్చి వార్తాహరుడి ఎదుట పట్టుకుని నిలువబడింది. వ్యవధి లేదు మహారాణి, వెంటనే వెనక్కి మరలవలసి ఉన్నది. ఈ రుచికరమైన పదార్థాన్ని ఆరగిస్తే ప్రయాణం చేయలేను, కునికిపాట్లు పడుతూ ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది అని అభ్యంతరం వ్యక్తం చేయటమైతే చేశాడు గాని సున్ని ఉండల్ని చూసిన వెంటనే తనను తాను ఆపుకోలేకపోయాడతను. పరిచారిక చేతుల్లో నుంచి ఆ పాత్రను గబగబా తీసుకుని ఆత్రంగా ఆరగించటం మొదలుపెట్టాడు. తన వెనుకే వచ్చిన తన అర్ధాంగిని గాని, ఆమె వార్తాహరుడితో జరుపుతున్న సంభాషణను గాని కొంచెం కూడా పట్టించుకోలేదు మండలేశ్వరుడు. వెండి గొట్టంలో భద్రపరచబడి ఉన్న లేఖను బయటకు తీసి తదేకంగా చూస్తూ నిలుచున్నాడు దానివంక. కనుచివరల నుంచి ఆ విషయాన్ని గమనించి తనలో తను నవ్వుకున్నది మహారాణి ప్రతిమాదేవి. చక్రవర్తి వద్ద నుంచి వచ్చే వర్తమానాల వంక అదే పనిగా చూస్తూ నిలబడితే వాటిలోని రహస్యాలు మన మెదడుకు చేరవు. చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి అంటూ ఆయన్ను సమీపించి ఆ లేఖను తను తీసుకున్నది. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూర్చి ఒక ఉన్నతాసనం మీద చేరగిలబడ్డాడు మండలేశ్వరుడు. తను పూర్తి స్పృహలోనే ఉన్నట్లు గంభీరంగా మాట్లాడటానికి, అటూ ఇటూ తూలిపోకుండా నడవటానికి చాలా శ్రమపడుతున్నాడాయన. ఎందుకంటే తలకు పూర్తిగా ఎక్కిన మధురసపు మత్తు 3 వంతులకు పైగా ఆయన తలను ఆక్రమించుకునే ఉన్నది, దిగిపోవటం లేదు. తన చేతుల్లోకి తీసుకున్న లేఖను పైనుంచి క్రింది వరకు పూర్తిగా చదివిన ప్రతిమాదేవి వదనంలో చకచకా మారటం మొదలుపెట్టాయి రంగులు. చక్రవర్తి క్షేమంగానే ఉన్నారు కదా, మాంగళికుల వారి ఆరోగ్యం బాగానే ఉన్నది కదా, మహామంత్రి పరిస్థితి ఏమైనా వ్రాయబడిందా? ఆమె వంక చూస్తూ అడిగాడు మండలేశ్వరుడు. మనం వెంటనే మన సైనికుల్ని అప్రమత్తం చేయాలి. అవసరమైతే 300 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని మన మండల సరిహద్దుల్ని కాపలా కాయటానికి వెళ్లవలసి రావచ్చు, తలెత్తి చూస్తూ చెప్పిందామె. మండల సరిహద్దుల్ని కాపలా కాయవలసినంత అత్యవసర పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏమొచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడాయన. శృంగపర్వత పంక్తుల్ని అధిగమించిన వృశ్చికుడి బందిపోటు దండు మన సరిహద్దుల్ని దాటి రావటానికి సిద్ధంగా ఉన్నారట. ముందుగా ఆ సైన్యం మన మండలం మీదనే పడుతుందని భావిస్తున్నారట. తగిన చర్యలను వెంటనే చేపట్టి ఆ వివరాలను ఈ వార్తాహరుడికిచ్చి పంపించవలసిందిగా రాజప్రతినిధి మాంగళీకుల వారి అనుమతితో మహామంత్రి ముకుందుడు వ్రాసిన లేఖ ఇది, గంభీరంగా చెప్పింది ప్రతిమాదేవి.